బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. పోటాపోటీగా అటు వైసీపీ టు బీజేపీ కూడా పోటాపోటీగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు గత నెల రోజుల నుంచి ఇక్కడే మకాం వేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారానికంటే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది వైసీపీ ప్రభుత్వం మీద. దాంతోపాటు ప్రచారం కూడా తీవ్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ జనసేన తీసుకుంది. ప్రజల మద్దతు వివిధ పక్షాల మద్దతు అద్భుతంగా భారతీయ జనతా పార్టీకి లభిస్తున్నాయి. అంటే ఈ ఎలక్షన్ అనేది బీజేపీ కష్టం అనుకుంటారు, ఈజీ అనుకుంటున్నాను? బీజేపీ ఎలక్షన్ కష్టంగా తీసుకోలేదు, ఇష్టంగా తీసుకున్నాం, చాలా ఇష్టంగా తీసుకున్నాం. అనేక విధాలైనటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోహరింపజేసే ప్రయత్నం గట్టిగా చేశాం. సిఆర్పి కానిస్టేబుల్స్ 1500 మంది ఇక్కడికి రాబోతున్నారు. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అధికారులకు ఏ విధమైన ప్రమేయం లేకుండా చేయగలిగాం. తిరుపతి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో బస్సులు ఇచ్చి బయట అసెంబ్లీ నుంచి ఓట్లేసే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది బహిరంగ సత్యం. వీళ్ళకి వైసీపీకి మినిమం రాజకీయాల మీద నిబద్ధత లేని పార్టీగా మేము భావించి దానికి తగిన ఏర్పాట్లని భారతీయ జనతా పార్టీ ఈ బద్వేలు ఎన్నికల్లో చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్కి టీడీపీ దూరంగా ఉంది, కానీ బీజేపీ ఎందుకు పోటీకి సిద్ధమైంది? భారతీయ జనతా పార్టీ కుటుంబ రాజకీయ వ్యవస్థలను వ్యతిరేకించే పార్టీ. మా పార్టీ ప్రకారం మేము ఎప్పుడు కూడా తిరుపతిలో పోటీ చేసాం, ఇప్పుడు ఇక్కడ కూడా మేము పోటీ చేస్తున్నాం. ఆ పోటీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర పార్టీ స్పష్టమైన ఆదేశాల మేరకు మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మేము ముందస్తుగా మా మిత్రపక్షం జనసేన పోటీ చేయమని మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి విధానం ప్రకారం వారు ప్రకటన చేశారు. ఆ సందర్భంలో మేమే పోటీకి బరిలో కేంద్ర పార్టీ పోటీ చేయమని ఆదేశించడం, దానికి అనుగుణంగా మేము పోటీ చేయడం, మరలా జనసేన మాకు మద్దతుని ప్రకటించడం, ఇవి రాజకీయాల్లో జరిగినటువంటి పరిణామాలు. ఈ ఎలక్షన్స్లో ప్రచారంలో కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ టీడీపీని మీరు వాడుకుంటున్నారు, టీడీపీ ఏజెంట్స్ని వాడుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. అసలు వైసీపీ వాడుకోని వ్యవస్థ ఏమన్నా ఉందా ఎలక్షన్లో? వాలంటీర్స్ దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఐసీడిఎస్ దగ్గర నుంచి వాడుకోని వ్యవస్థలు లేనే లేవు. అందరినీ ఓటర్ల కోసం మోహరించే ప్రయత్నం చేస్తున్నారు అధికార వ్యవస్థతో సహా, పోలీసు వ్యవస్థతో సహా. మేము ఈవేళ వాళ్ళ యొక్క అనేక మంది నాయకులు, తెలుగు వైసీపీ నాయకులు తెలుగుదేశం ఇళ్లలో దూరి మాట్లాడడం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అనేక మంది దగ్గరికి వెళ్ళారు. ప్రముఖ నాయకులను అయితే మీరు వైసీపీలో చేరిపోమని రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ మాకు ఆధారాలు ఉన్నాయి. రాజకీయాల్లో వాళ్ళు చేసిన సందర్భాల్లో మేము చేస్తే నేరంగా దాన్ని ప్రచారం చేయడం, రాజకీయాల్లో వాళ్ళకి నిబద్ధత లేకపోవడం, ఒక విధంగా వాళ్ళకి పరిపక్వత లేకపోవడం అనేది నేను స్పష్టంగా వైసీపీకి తెలియజేస్తున్నాను. అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఆదినారాయణ రెడ్డి, మీ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఎక్స్ కాబట్టి ఆయన అంత తనకున్న క్యాడర్ని అంతా యూజ్ చేస్తున్నారని అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీ, ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీ కూడా. ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీ ఏంటి, వైసీపీ. వైసీపీ వాళ్ళు కూడా కలవచ్చు ఆదినారాయణ రెడ్డి గారు, రెండూ జరుగుతాయి, ఏదైనా జరుగుతుంది రాజకీయాల్లో. సార్, వైసీపీ ఈ గెలవడం కాదు, లక్ష మెజారిటీ కోసం అనేది ట్రై చేస్తున్నాము అని అంటున్నారు. జస్ట్ ఇప్పుడు ఈ ప్రచారాలంతా ఎందుకు చేస్తున్నారంటే ఓటర్స్ని బూత్ వరకు తీసుకురావడానికి మాత్రమే అని అంటున్నారు. ఇక్కడ కార్యకర్తలు సరిపోరా వాళ్ళకి, ఇక్కడ ఉన్న భూబకాసురుడు సరిపోడ వాళ్ళకి, రామచంద్రారెడ్డి గారు ఎందుకండి, 70 మంది ఎమ్మెల్యేలు ఎందుకండి, బోర్డు చైర్మన్లు ఎందుకండి, డైరెక్టర్లు ఎందుకండి, వేల కార్లు ఎందుకండి, ఇవన్నీ కూడా ఓటర్లను తీసుకురావడానికి. ఓటర్లు స్థానిక కార్యకర్త తీసుకొస్తాడు. ఓటర్లు తీసుకురావడానికి ఆల్రెడీ అక్కడికి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను చెప్పిన సిస్టమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా, వీళ్ళందరూ వాళ్ళని తీసుకురావడం కోసమా? వీళ్ళందరూ కూడా భయపెట్టడం కోసం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కోసం. ఈ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నది ఏజెంట్లు ఉంటే ఏజెంట్లను ఎలాగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం కోసం వీళ్ళు తిరుగుతున్నారు తప్ప
వాళ్ళకి ప్రజలకి వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఇది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అందు కాబట్టి వాళ్ళు చాలా కుస్తీ పడుతున్నారంట నేను ఈ ఎన్నికల్లో. లక్ష మెజార్టీ అంటున్నారు, మరి మీరు ఎంత అంటారు? వాళ్ళ మెజార్టీయా మా మెజార్టీయా? లక్ష వస్తుంది మాకు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏం వస్తుంది లక్ష? మీకు ఎంత మెజార్టీ వస్తుంది అని చెప్తారు? మేము తప్పకుండా ప్రజల హృదయాల్లో ఉన్నాం. ఈ ఎన్నికల్లో మేము విజయాన్ని సాధించి తీరుతుంది భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థి. నేను మెజార్టీని చెప్పడానికి జ్యోతిష్యుడిని కాదు, వాళ్ళు చెప్పారు 400,000 అని తిరుపతిలో బోల్తా పడ్డారు. ఎంత వచ్చింది? ఆ దృష్ట్యా మెజార్టీలు చెప్పడం అనేది రాజకీయాల్లో ఒక స్ట్రాటజీ మాత్రమే. రాజకీయాల్లో నెగ్గడం అని చెప్పడం అనేది ఒక విధానపరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. కేంద్ర బలగాలు అవసరం ఎందుకు పడిందండి? బస్సుల్లో బద్వేలు ఎలక్షన్ కూడా బస్సు యాత్ర చేస్తారేమో, బస్సుల్లో తీసుకొచ్చి ఓట్లు వేస్తారేమో అనేది. వాళ్ళు కేంద్ర బలగాలను తీసుకొస్తే ఎందుకు భయపడాలి అంటే బస్సుల్లో మళ్ళీ ఓటర్లు రాకుండా చేద్దాం తీసుకొద్దామనా? దానికోసం మేము ఇవాళ కేంద్ర బలగాలను తీసుకొచ్చాం.